హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన ఒక విషయం గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలు భద్రపరిచారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అవి ఒక్కొక్కటి ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ వీడియోని ఇంకా లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఒక మేక మనిషి బిడ్డకు జన్మనిచ్చింది ఇది వినడానికి వింతగా ఉన్న నిజం ప్రకృతి విసిరిన విచిత్ర సవాల్ ఇది కర్ణాటకలోని కోటే తాలూకాలోని సోలాపూర్ గ్రామంలో ఒక మేక మానవ ముఖానికి అద్భుతమైన పోలికతో సోమవారం చనిపోయిన ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది మేక ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదట మానవుడు లాంటి జన్మించిన పిల్లవాడికి జన్మనిచ్చింది ఐదు గంటల తర్వాత మరొక పిల్లాడిని ప్రసవించింది ఈసారి మానవ లక్షణాలతో ఉన్న మేక ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది ఈ సంఘటన తక్షణమే పట్టణం అంతా చర్చగా మారింది దాదాపు డెబ్బై శాతం లక్షణాలు మానవుడివే కళ్ళు ముక్కు నోరు ఇలా చాలా అవయవాలు మానవ శిశువుని ఉన్నాయి అవయవాలు కూడా మానవుడిలో ఉంటాయి చెవులు మరియు పాదం మాత్రమే మేకవి ఆ మేక యజమాని భాస్కర్ తాను మేకను నాలుగు సంవత్సరాలుగా పెంచుతున్నానని ఇప్పటివరకు పది మంది శిశువులకు ప్రసవించిందని ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదని చెప్పాడు అతని ఇల్లు వందల సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తోంది ఇప్పుడు ఇది ఒక విపత్తు అని కొందరు భావించారు మరికొందరు మేకలు పుట్టుక వల్ల చెడు శకునమని ఇంకొందరు భయపడ్డారు ఇంకా భాస్కర్ను ఈ పుట్టబోయే వారిని పారవేయమని కోరారు కొంతమంది పశుసంవర్ధక డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవదాస్ మాట్లాడుతూ వైద్యపరంగా ఈ పరిస్థితిని కొంచెం పేరు పెట్టి ఏదో పిలిచాడు అతను అంటే అధిక ద్రవాలతో నిండిన శిశువు శరీరం అట ఇది ఇది జన్యుపరమైన వ్యాధి అంటున్నాడు ఆయన మైసూరు దాసర ఎగ్జిబిషన్లో ఈ పుట్టిన రెండు మగ మేకలను భద్రపరిచి ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన ఒక్కొక్క సంఘటన ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఏదో మూల బయటపడుతూనే ఉంది మరి దేనికి దారితీస్తుంది ఇలాంటి సంఘటనలు జరిగి జరిగి చివరికి మొత్తం కలియుగం అంతమైపోతుందా ఏం జరుగుతుందో అసలు అనేది కామెంట్ చేయండి మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి